మొన్నటి వరకు లక్ష్మీ సెంటియర్ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద దర్శకుడిగా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు టైగర్ కేసీఆర్ సినిమాతో అంతే కాంట్రవర్సీని సృష్టిస్తున్నాడు. చాలా కాలంగా బయోపిక్లపై పడ్డ వర్మ కేసీఆర్ రాజకీయ ఎదుగుదలను సినిమాగా తీయడానికి సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టైగర్ కేసీఆర్ పేరుతో ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశాడు. తాజాగా ఇటీవలే పాట పాడుతూ వీడియో కూడా షేర్ చేశాడు. ఆంధ్రోడా అంటూ సాగిన పాట ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్న చర్చ సాగింది. వర్మ ఈ పాటతో పాటు ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా సినిమా తీస్తున్నాడన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే తాజాగా దీనిపై ట్విట్టర్లో వర్మ వివరణ ఇచ్చాడు. తాను తీయబోయే సినిమా ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా ఉండదని, తెలంగాణ ప్రజలను అవమానపరిచిన కొంతమంది ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా మాత్రమే టైగర్ కేసీఆర్ ఉంటుందని తెలిపారు. తెలుగు ప్రజలందరినీ కేసీఆర్ ప్రేమించారని, ఆయన యుద్ధం తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఆంధ్ర నాయకుల మీదేనని అన్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ వర్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.